నోటి దగ్గరకు వచ్చిన ముద్దని లాగవతల పడేస్తే కనుక ప్రజలు చేత్కరించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, ఆంధ్ర అనే కాదు తెలంగాణలో కాదు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు అంటే అదొక కమర్షియల్ కాంప్లెక్స్ల కిందనే మారినాయి. డబ్బులు కుప్పలు కుప్పలు తీసుకోవడం, సగం నాలెడ్జ్తో డాక్టర్లను రోడ్డుకి పంపించడం అన్నటువంటిది అలవాటైనటువంటి సిచ్యుయేషన్. వాళ్ళు ఫీల్డ్లో మన మీద ప్రయోగాలతోనే పరిపూర్ణత చెందుతున్నారు. ఈలోపు ఎంతమందికి ఎన్ని రోగాలు వచ్చినాయో, ఎంతమంది చచ్చిపోయారో తెలియదు, మన మీదనే ప్రయోగాలు నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే కమిటెడ్ పిల్లలు ఉంటారు, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు అన్నటువంటి ఆశతో ఉంటే, ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు అందుకే పెడుతున్నారని ఆనందిస్తుంటే, అందులో 50% సీట్లు తీసుకెళ్ళి కేవలం ధనవంతులకి మాత్రమే ఇస్తున్నారు అన్నటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేసింది. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వాస్తవంగా కన్వీనర్ కోటా అన్నటువంటిది ప్రైవేట్ కళాశాలలో ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా ఒక కోటా పెట్టడంలో తప్పేం లేదు. ఒక ఎందుకు ఆ కాలేజీ మెయింటెనెన్స్ కోసం అన్నటువంటిది. అయితే ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ కింద 12 లక్షలు, అట్లాగే ఈ ఎన్ఆర్ఐ కోటా కిందన 20 లక్షల రూపాయలు, ఈ రెండూ కూడా 50% అని చెప్తోంది ఈనాడు. అదే నిజమైతే కనుక చాలా పెద్ద దుర్మార్గం. అంటే 100 సీట్లలో 50 మాత్రమే పేదలకి వీళ్ళకి అందుతాయి, 50 మాత్రం వీళ్ళిద్దరికి డబ్బులు పెట్టగలిగిన వాళ్ళకి అందుతాయి అన్నటువంటిది. ఎన్ఆర్ఐలకి 20 లక్షలు పెద్ద కష్టం కాదు, ఆ సీట్లు పెట్టడంలో తప్పు లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ 12 లక్షలు అంటే కేవలం ధనవంతులకి మాత్రమే అందగలిగేటువంటి విద్య అవుతుంది. ఈ రెండింటి సీట్లకి సంబంధించినటువంటి విషయం మీద ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం 50% సీట్లు వాళ్ళకే ఇవ్వడం అంటే కనుక ప్రజలు కోరుకునేటువంటి పేదలకి వైద్య విద్య అన్నటువంటి దూరమైనట్టే.